ఈరోజు మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం మేరకు దాచేపల్లి పోలీసు వారు, శివరాల పోలీసు వారు మరియు దాచేపల్లి రెవెన్యూ ఆఫీసర్ అయిన మన అమ్మారావు గారు మా బంధువుల పోలీస్ చెక్ పోస్ట్ నుండి వెహికల్ చెక్కింగ్ నిర్వహిస్తూ ఉండగా ఖమ్మం జిల్లా భద్రాచలం నుండి బులెరో వెహికల్ రావడం జరిగింది. అనుమానం వచ్చి ఆ వెహికల్ ఆఫ్ చెక్ చేయగా అందులో దాదాపుగా 2 క్వింటాల్ పైగా గంజాయి దొరికింది. ఆ గంజాయి అంతా కూడా 2 కేజీల వెయిట్తో సీల్ చేసి ప్యాక్ చేసుకున్నాయి. అవన్నీ తీసుకొని ముద్దాయి అదుపులో తీసుకొని ముద్దాయి ప్రెసిడెంట్గా భద్రాచలం నుండి ఖమ్మం దాచేపల్లి కానీ క్యాపిటల్ కౌన్ వరకు తీసుకుంటాం మన వాళ్ళ వన్ ఆఫ్ చెప్పాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తులో ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి కోర్టు వరకు అందపెట్టుకుంటున్నాం.